హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కొన్ని చిట్కాలు చెప్తున్నానండి ముందుగా చిక్కుడుకాయలను ఇలా ఒక ఆరు నుండి ఎనిమిది వరకు బంచ్లాగా తీసుకొని ముందట మూతి కట్ చేసేసి ఇలా సిజర్తో కట్ చేసుకుంటే అప్పటికప్పుడు వంట చేసుకోవడానికి రెడీగా ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా గోడలపైన పిల్లలు పెన్నుతోని పెన్సిల్తోని ఇలా గీసేస్తూ ఉంటారు కదండి అవి గోడలపైన ఉంటే చికాకు వచ్చేస్తుంది అవి ఎలా తొలగించాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పాలను తీసుకొని ఒక ఫ్రెష్ కర్చిప్తో కానీ ఒక క్లాప్తో కానీ ముంచి గోడ ఎక్కడైతే అలా గీతలు గీసి ఉన్నాయో అక్కడ పాలల్లో ముంచి తీసిన క్లాప్తో చూడండి ఇలా మెల్లిగా రుద్దేస్తే ఆ మరకలన్నీ పోతాయండి అలా గీతలు గీసిన పెన్సిల్ కానీ పెన్ను కానీ ఏవి కనిపించకుండా పోతాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిగడ్డల్ని మనం కట్ చేసేటప్పుడు కంట్లో నుంచి నీరు రావడం కళ్ళు మండటం జరుగుతూ ఉం ఉంటుంది కదండి అలా రాకుండా ఎలా చేయాలో చూపిస్తానండి మనం వంట చేయడానికి ఒక పది నిమిషాలు ఉంది అన్నప్పుడు మనకు ఎన్ని ఉల్లిగడ్డలు అవసరం అవుతాయో అన్ని ఉల్లిగడ్డలను ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల సేపు ఉంచాలండి ఒక పది నిమిషాల తర్వాత ఉల్లికట్టలను ఫ్రిడ్జ్లో నుంచి తీసి అన్ని ఉల్లిగడ్డలకు తొక్కు మొత్తం తీసేసిన తర్వాత నీళ్ళతో కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఉల్లిగడ్డలను కట్ చేసుకుంటే కళ్ళనీ నీరు రాదండి కళ్ళు మండటం కూడా జరగదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వంట చేయడానికి పది నిమిషాలు ఉంది అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టండి తర్వాత కట్ చేసుకోండి అస్సలు కంట్లో నుంచి నీళ్ళు రావండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి మనము అండ్ లవ్లీ అయిపోయింది అని డస్ట్బిన్లో పడేస్తాం కదండి అలా డస్ట్బిన్లో పడేయకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నాలుగు రోజులకు సరిపడేదంత అండ్ లవ్లీ వస్తుందండి ముందుగా మనము చపాతి చేసే కర్ర కానీ దోషలు తీసే కర్ర ఉంటుంది కదండి దాంతో వెనక్కి నుండి ముందుకి ప్రెస్ చేయాలండి అలా వెనక నుండి ముందుకి ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న అండ్ లవ్లీ అన్నది దగ్గరకు వచ్చేస్తుందండి చూడండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత నేను క్యాబ్ తీసి మీకు చూపిస్తానండి చూడండి చూశారు కదా ఇలా నలుగురికి సరిపోయినంత నాలుగు రోజులకు సరిపోయినంత ఫెరన్ లోలి ఉంటుందండి మీరు కూడా పడేయకుండా ఇలా సేవ్ చేసుకుంటే బాగుంటుందండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి పేస్ట్ అండి పేస్ట్ కూడా అయిపోయింది అని అనుకొని మనము పక్కకు పడేస్తాం కదండి అలా కాకుండా దోశలు తీసే కర్రతోని వెనక్కి నుండి ఫ్రంట్కి ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో మనకు పేస్ట్ అన్నది మొత్తం ముందటికి వచ్చేస్తుందండి చూడండి నేను ఇప్పుడు మీకు ఒక టూ బ్రష్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా పేస్ట్ ముందటికి వచ్చేస్తుందండి పడేయకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియోస్ అన్నీ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్